హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. మనం నివసిస్తున్న ఈ భూమి పుట్టి సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలైందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ భూమి మీద జీవరాశులు పుట్టి 4.1 బిలియన్ సంవత్సరాలు అవుతుందని ఆధునిక పరిశోధనలను బట్టి తెలుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు పుట్టి కాలగమనంలో పూర్తిగా అంతర్ధానమైపోయాయి. అయితే ఈ మధ్య కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి అనుకున్న కొన్ని జీవులు మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసి తొలుత సంతోషించిన శాస్త్రవేత్తలు తరువాత వీటితో పాటు అప్పటి భయంకరమైన జీవులు కూడా మళ్ళీ పుట్టే అవకాశం ఉందని భయపడుతున్నారు. మరి శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ పురాతన జీవులలో టాప్ 5 జీవుల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 5, లార్డ్ హవే స్టిక్ ఇన్సెక్ట్. ఇది ఒక రకమైన పురుగు. అయితే దీని సైజ్ చూస్తే ఎవరైనా దడుచుకోక తప్పదు, ఎందుకంటే ఇవి 8 అంగుళాల వరకు ఎదుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం గుంపులుగా నివసిస్తూ అవి ఉండే ప్రాంతంలోని చెట్ల ఆకులను, చిన్న చిన్న పురుగులను ఒక్కటి కూడా మిగలకుండా లాగించేసేవి. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వీటి సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. 1920లో హవే అనే ఐలాండ్లో వీటి జాతికి చెందిన ఆఖరి దాన్ని చూసిన శాస్త్రవేత్తలు అంతటితో ఈ జాతి అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. అయితే 2001లో హవే ఐలాండ్లో గల బాల్స్ పిరమిడ్లో వీటిని మళ్ళీ కనుగొన్నారు. అక్కడి నుండి వాటిని జాగ్రత్తగా తీసుకువచ్చి ఆస్ట్రేలియాలోని పరిశోధనా కేంద్రాలలో పెంచుతుండగా కొంతమంది స్థానికులు మాత్రం వాటి సంఖ్య ఎక్కువైతే తమ పొలాలన్నింటినీ నాశనం చేస్తాయని భయపడుతున్నారు. 4, ది క్లారియన్ నైట్ స్నేక్. ఉత్తర దక్షిణ అమెరికా దేశాలలో ఒకప్పుడు విరివిగా కనపడిన ఈ పాములు గత 100 సంవత్సరాలుగా పూర్తిగా అంతరించిపోయినట్లు అందరూ అనుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జీవ మనుగడపై అధ్యయనం చేస్తున్న కొంతమంది శాస్త్రవేత్తలకు రాత్రి వేళలో అనుకోకుండా ఈ పాము దర్శనమివ్వగా అప్పటి నుంచి ఈ పాములపై ఎన్నో పరిశోధనలు చేసి అమెరికా దేశాలలో వీటి జాడను కనుగొన్నారు. పరిమాణంలో చాలా చిన్నవిగా కేవలం 30 నుంచి 66 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఎదిగే ఈ పాములు కేవలం రాత్రి వేళలో బయటకు వచ్చి చిన్న చిన్న బల్లులను, పురుగులను తింటాయి. దీని విషయం అంత హానికరం కాకపోయినా ఎక్కువ మోతాదులో గనక మన శరీరంలోకి ఎక్కిస్తే మనిషి చనిపోవడం ఖాయమని ఆధునిక పరిశోధనలను బట్టి తెలుస్తోంది. 3, లాపామా జైంట్ లిజర్డ్. సాధారణంగా మన ఇళ్లలో కనపడే చిన్న చిన్న బల్లులను చూసి తెగ భయపడిపోయి నానా హంగామా చేసేస్తాం. అదే మీకు సుమారు 1.5 అడుగు ఉండే బల్లి కనపడితే గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటి భారీ బల్లుల జాతికి చెందినదే ఈ లాపామా జైంట్ లిజర్డ్. అయితే ఈ బల్లుల జాతి 500 సంవత్సరాల క్రితం పూర్తిగా అంతరించిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే 2007లో స్పెయిన్ దేశంలోని ఇన్స్టిట్యూటో డి ఇన్వెస్టిగేషన్ ఎన్ రికర్సోస్ సినిగెటికోస్ అనే ఇన్స్టిట్యూట్ వారు వైల్డ్ లైఫ్ మీద పరిశోధనలు చేస్తూ ఫోటోలు తీస్తున్న సమయంలో వారి కెమెరా కళ్ళలో ఈ బల్లులు పడ్డాయి. దాంతో ఈ భారీ బల్లుల మనుగడ ఈ ప్రపంచానికి తెలిసింది. సాధారణంగా శాకాహారం మాత్రమే తీసుకునే ఈ బల్లులు వాటికి ప్రమాదం అనిపిస్తే ఒక్క కొరుకుతో మనిషి కాలి తొడను 2 ముక్కలుగా చీల్చగలదు. అయితే ఇవి సాధ్యమైనంత వరకు మనుషులకు, ఇతర జంతువులకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాయి. 2, న్యూ గినియా బిగ్ ఇయర్డ్ బ్యాట్. గబ్బిళాలను చూసి భయపడని వారుండరు, ఎందుకంటే వాటి ఆకారం అలా ఉంటుంది. మరి ఈ గబ్బిళాలలో ఎన్నో జాతులు ఉండగా ఇప్పుడు వాటిలో చాలా వరకు జాతులు అంతరించిపోయాయి. అలాంటి అంతరించిపోయిన జాతికి చెందినవే ఈ గబ్బిళాలు. ఈ జాతి గబ్బిళాలను 1890లో ఆఖరిసారిగా చూసినట్లు రికార్డులున్నాయి. ఆ తరువాత వీటిని ఎవ్వరూ చూడలేదు. ఇవి పాపువే న్యూ గినియా దేశంలో ఎక్కువగా ఉండేవి. అయితే 2012లో తిరిగి వీటిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పెద్ద పెద్ద చెవులతో, చిన్న శరీరంతో ఉండే ఈ గబ్బిళాల ప్రధాన ఆహారం పురుగులు, చిన్న చిన్న ఎలుకలను లాగించేయడంతో పాటు అప్పుడప్పుడు జంతువులు మనుషుల రక్తాన్ని సైతం తాగేస్తాయి. 1, సీలకెంత్. ఇది ఒక రకమైన సముద్రపు చేప. ఈ జాతి చేపలు చూడటానికి చాలా వింతగా ఉంటాయి. దాదాపు 8 బలమైన రెక్కలతో 6.5 అడుగుల వరకు ఎదిగే ఈ చేపలు 66 మిలియన్ సంవత్సరాల పూర్వమే అంతరించిపోయినట్లు అందరూ అనుకున్నారు.
డైనోసార్ కాలం నాటి సముద్ర జీవుల పరిశోధనలో వీటి అవశేషాలు చాలాసార్లు శాస్త్రవేత్తలకు దొరికాయి. అలా దొరికిన వాటి అవశేషాలను బట్టి శాస్త్రవేత్తలు వాటికి ఒక రూపం కల్పించారు. అయితే 1974 వరకు ఈ చేపను కేవలం బొమ్మగానే చూసిన చాలామంది 1974 కొమరో ఐలాండ్ దగ్గర సముద్ర గర్భంలో వీటిని నిజంగానే చూసి ఆశ్చర్యపోయారు. 66 మిలియన్ సంవత్సరాల పూర్వమే అంతరించిపోయాయి అనుకున్న ఈ చేపలను తిరిగి చూడటంతో ఆ కాలం నాటి మరిన్ని జీవులు ఇంకా సముద్రపు లోతుల్లో బ్రతికే ఉంటాయని శాస్త్రవేత్తలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ అంతరించిపోయాయి అనే కొన్ని జాతుల జీవులు. ఇవి తిరిగి కనపడడంతో మరిన్ని అంతరించిపోయిన జీవుల గురించిన అన్వేషణ ఇంకా ఈ భూమి మీద కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో అలాంటి జీవులు మరిన్ని బయటపడాలని చాలామంది ఆశిస్తుంటే, ఏదైనా ప్రమాదకర జీవి బయటపడి దానివల్ల మానవాళికి హాని జరుగుతుందేమో అని భయపడేవారు లేకపోలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.